మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు జీవాధిపతి అయిన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపా వార్త దేవుని వాగ్దానము మతయసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మీకు విశ్రాంతి కలుగ చేతును దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా అనుదినము మన భారములను భరించి మన వ్యధలను భరించి మన చింతలన్నిటి నుండి విడిపించి మనకు విశ్రాంతి కలుగ చేయు దేవుడు యసు ప్రభువు మనస్సాక్షి యుగములోనే గాని ధర్మశాస్త్ర యుగములోనే గాని లేని క్రొత్త సందేశం ఈ క్రొత్త నిబంధన సందేశం అందరి చేత నిరాకరింపబడిన రాజు అందరి చేత నిరాకరింపబడిన వారికి తెలియచేసిన శుభవార్త మూడున్నర సంవత్సరముల యేసు ప్రభువు పరిచర్యలో అతి కీలకమైన మాట ప్రయాసపడి మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ విశ్రాంతి పొందలేకపోతున్నారు కనుక నా యొద్దకు రండి మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని వాగ్దానము చేస్తున్నారు ఏసయ్య మన భారము మన ప్రయాస దేవునిపై మోపితే ఆయన కాడిని ఆయన రక్షణను మనము అంగీకరిస్తే చాలు మనకు విశ్రాంతి కలుగుతుంది మనకు విశ్రాంతి దొరుకుతుంది నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ప్రకారం దేవుని సన్నిధిలో విశ్రాంతి దొరుకుతుంది మనము ఏసయ్య చెంతకు ఆయన సన్నిధికి చేరితే మన భారమంతా ఆయన తీసుకుని మనకు విశ్రాంతిని కలుగ చేస్తారు ఈ లోకంలో అనేక రకరకాల ప్రయాసలు మనది ఏ ప్రయాస అయినా సరే ఏసయ్య చెంత విశ్రాంతి కాండము ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రకారం దేవుడు మనకు విశ్రాంతి అనుగ్రహించిన తరువాత మనము మర్చిపోకుండా చేయవలసిన పని అమలేఖీలు అనే పాపపు శత్రువులను దరి చేరనీయకూడదు రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచన ప్రకారం మనము ఏసయ్య చెంత చేరినట్లయితే ఏసయ్య మనకు విశ్రాంతిని కలుగ చేసి మన దీవెన ప్రాకారములను దేవుడే నిర్మించి యశ్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ప్రకారం మన పిల్లలకు అధిక విశ్రాంతిని అనుగ్రహిస్తారు నా సహోదరి సహోదరులారా మన వారే మన ప్రయాసను పంచుకోలేని ఇలాంటి రోజుల్లో యేసు క్రీస్తు ప్రభు సాత్వికుడై దీన మనసు కలిగిన వాడై ప్రతి విధమైన ప్రయాసము అంతకు మించి పాపపు భారమును తొలగించి విశ్రాంతిని కలుగచేసి కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన ఏడవ వచనము ప్రకారం ఈ లోకములో మన ప్రాణముకు అధిక క్షేమము అనుగ్రహించి మరణానంతరం మనము తిరిగి పరలోకములో విశ్రాంతిలో ప్రవేశింపచేస్తారు యేసు క్రీస్తు ప్రభువు అందరి చేత నిరాకరింపబడిన వారులరా మీకు ఇదే శుభవార్త ఇదే మనకు సువార్త ఏ ప్రయాసైనా సరే యేసయ్య వద్దకు రెండి విశ్రాంతిని పొందండి దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్